నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. కాళహస్తి దేవాలయంలో హీరో సాయి ధరమ్ తేజ్ హారతి ఇచ్చే క్రమంలో ఏదో వివాదంలో చిక్కుకున్నారు అనే న్యూస్ వస్తుంది సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా రిలీజ్ ఉంది, పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ యాక్ట్ చేశారు. అది 28th ఈ మంత్ రిలీజ్ ఉంది. ఓకే సార్. వినోదయ సితం అని తమిళ్ రీమేక్ అది. సో ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చిత్తూరు జిల్లాలో కొన్ని టెంపుల్స్కి వెళ్తున్నారు. కాణిపాకం వెళ్ళారు, తర్వాత దర్గా కడప దర్గా వెరీ ఫేమస్, దానికి అందరూ వస్తుంటారు సెలబ్రిటీలు, దానికి వెళ్ళాడు. తర్వాత శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళారు. సో కాళహస్తి టెంపుల్లో వివాదం చెలరేగింది, మిగతా టెంపుల్స్ ఎక్కడా రాలేదు, కాణిపాకం కానీ ఎక్కడ. ఇక్కడ వివాదం ఏంటంటే, మామూలుగా శ్రీవల్లి సతీ సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అక్కడ విగ్రహం, ఆ విగ్రహానికి ఆరతి మామూలుగా అయితే అర్చకులు ఇస్తారు, కానీ ఇక్కడ ఏం చేశాడంటే ఇతనే ఇచ్చాడు హారతి. అది దాన్ని ఎవరో వీడియో క్యాప్చర్ చేశారు, సెల్ ఫోన్లో తీశారు. ఇది వివాదమైంది, ఇది సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. అయితే దీని మీద అక్కడ పండితులు కానీ భక్తులు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే ఇది అపచారం. కాళహస్తి టెంపుల్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. సో దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అది ఎప్పటి నుంచో పరంపరగా వస్తున్న కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. అయితే ఆ పద్ధతుల్లో ఒకటి ఏంటంటే, హారతి అనేది వేరే వాళ్ళు ఇవ్వకూడదు, అర్చకులు ఇవ్వాలి, అర్చకులు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఇవ్వకూడదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సాయి ధరమ్ తేజ్ నిజంగా తప్పు చేశాడా, అలా ఇవ్వడం ఇవ్వకూడదు అనే విషయం అతనికి తెలుసా, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ అంజూరు శ్రీనివాస్ అని ట్రస్ట్ చైర్మన్ ఆయన పక్కనున్నారు, ఆయన అందించారు ఇతనికి, ఆయన అందిస్తే తను ఇచ్చారు. మరి ఈ అబ్బాయికి తెలిసి కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన చైర్మన్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా చెప్తాం కదా. సో చైర్మన్కి తెలుసు కాబట్టి ఆయనది ఫస్ట్ తప్పు అవుతుంది సాయి ధరమ్ తేజ్ కంటే కూడా. ఒకవేళ సాయి ధరమ్ తేజ నేను ఆరతిస్తానన్నా కూడా ఆయన వారించాలి, ఇక్కడ పద్ధతులు ఒప్పుకో సార్ పూజారి ఇవ్వాలి అని చెప్పాలి. ఆయనే ఇతనికి ఇచ్చినట్టు కనబడుతుంది వీడియోలో. సో ఆయన ఇచ్చినప్పుడు సాయి ధరమ్ తేజ తిప్పాడు, దీంట్లో సాయి ధరమ్ తేజ తప్పు ఎలా ఉంది, అతనికి తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ నీకు తెలిసినా తెలియకపోయినా అది తప్పు, అలా చేయకూడదు, అపచారం అనేది జనం చెప్తున్నారు. ఆయన మీద కూడా విమర్శలు వస్తున్నాయి, అంజూరు శ్రీనివాస్ మీద కూడా. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు కూడా ట్రస్ట్ తరపు నుంచి కానీ అధికార వర్గాల తరపు నుంచి కానీ మీడియాకి అందుబాటులోకి రావడం లేదు, మీడియాకి రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఇంత వైరల్ అయినప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి చెప్పాలి, దేవస్థానం అధికారులు వాళ్ళు వచ్చి చెప్పాలి అసలు ఏం జరిగింది, తప్ప ఉప్ప ఏంటి చెప్పాలి, వాళ్ళు చెప్పట్లేదు. ఇది కాళహస్తిలో ఎప్పటి నుంచో కూడా అనేక వివాదాలు ఉన్నాయండి, ఇప్పుడే కాదు. మనకి 2018లో కూడా ఒకసారి దాని ఏమంటారు తాంత్రిక పూజలు జరిగాయని చెప్తున్నారు, అప్పుడు కూడా చాలామందిని సస్పెండ్ చేశారు, ముఖ్యంగా ధనపాల్ అని అప్పుడు ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ని కూడా ట్రస్ట్ చేశారన్నమాట, సూపరింటెండెంట్ని కూడా సస్పెండ్ చేశారు. అదేంటంటే దుర్గ గుడి దగ్గర కూడా కొన్ని జరిగాయి విజయవాడలో, మనం చూసాం అప్పట్లో, అది కూడా వైరల్ అయింది. అలాగే కాళహస్తిలో మెయిన్ టెంపుల్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో కాలభైరవ టెంపుల్ ఉంటుంది, ఆ కాలభైరవ టెంపుల్లో ఎవరో మద్యం తర్వాత మాంసం పెట్టి పూజలు చేసినట్టు తెలిసింది, వాటిని చుద్ర పూజలు అంటున్నారు. మామూలుగా అట్లాంటి పూజలు అలో చేయరు, కానీ అక్కడ చేశారు. అందువల్ల సూపరింటెండెంట్ అప్పుడు ధనపాల్ అనే అతన్ని సస్పెండ్ చేశారనమాట. దాని తర్వాత రోజాది ఒక వివాదం అయింది అక్కడ. దాని తర్వాత ఏమిది మన మంగ్లీది, మామూలుగా ఈ ఇయర్లోనే శివరాత్రి టైంలో, శివరాత్రికి 10 రోజుల ముందు మంగ్లీ వెళ్ళి అక్కడ ఒక డ్యాన్స్ వీడియో చేసింది, ఇంకొక 2-3 డ్యాన్సర్లను తీసుకెళ్ళి ఆమె ఒక వీడియో చేసింది. ఆ వీడియో ఆమె పోస్ట్ చేసింది తన వెబ్సైట్లో ప్లస్ యూట్యూబ్ ఛానల్. అది చూసి అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే
ఇరవై ఏళ్ళుగా కాళహస్తి టెంపుల్లో వీడియో చిత్రీకరణ అనే దాన్ని బ్యాన్ చేశారు. మరి ఈమెకి ఎలా పర్మిషన్ ఇచ్చారు, లేకపోతే పర్మిషన్ ఇవ్వకుండా తీసుకుందా అనేది పెద్ద గొడవ అయింది. అప్పుడు ఏమైందంటే ఎస్విబిసి బోర్డు ఉంది కదా ఛానల్, దాంట్లో మెంబర్ అనమాట. సో ఆ హోదాలో ఈమె వెళ్ళిందని కూడా కొంతమంది చెప్పారు. ఏ హోదాలో వెళ్ళినా వీడియో చిత్రీకరణ అనేది అక్కడ అలో లేదు. అప్పుడు ఏం చేసిందంటే ఈ వివాదం చెలరేగిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. ఆల్రెడీ ఈమె పర్మిషన్ తీసుకుంది, దీనికోసమే ఒక జీవో కూడా రిలీజ్ చేసామని. కానీ దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే విమర్శలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందు డేట్ వేసి ఈ జీవో ఇచ్చారు, నిజానికి ముందుగా ఇవ్వలేదు అనేది కూడా విమర్శలు వచ్చాయి. దాని తర్వాత ఒకసారి మెయిన్ సూపర్ మెయిన్ ప్రీస్ట్ వచ్చారు. ఆ ప్రీస్ట్ వెళ్ళి మెయిన్ శివుడి విగ్రహానికి హారతి ఇచ్చి పూజ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అది కూడా చేయకూడదని ఆయన్ని సస్పెండ్ చేశారు. ఎందుకంటే అక్కడ పూజారి భరద్వాజ గోత్రానికి చెందిన వాళ్ళే ఉండాలి, వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్లే చేయాలి అని రూల్ ఉందన్నమాట. దాన్ని ఈ ప్రీస్ట్ బ్రేక్ చేశాడని చెప్తున్నారు, అందుకని ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇంకొకసారి ఏంటంటే పరివార దేవతలని ఉంటుంది, ఆ పరివార దేవతల దగ్గర ఒక శివుడి విగ్రహాన్ని తర్వాత నందీశ్వరుడు విగ్రహాన్ని ఎవరో రాత్రికి రాత్రి అక్కడ పెట్టారు అనేది ఒక వివాదం అయింది. మామూలుగా విగ్రహాలు ఇలాగ కొత్త విగ్రహాలు పెట్టినప్పుడు వాటికి ప్రాణప్రతిష్ఠ అంటారు, అటువంటి ప్రాణప్రతిష్ఠ అనే ఒక కార్యక్రమం చేసి పెట్టాలి. కానీ ఇది ఎవరు పెట్టారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. మరి సెక్యూరిటీ ఉన్నారు, ఏఆర్ పోలీసు సిబ్బంది ఉన్నారు, వీళ్ళందరినీ కళ్ళుగొప్పి ఎలా ఎవరు వెళ్ళి పెట్టారు అనేది అప్పట్లో పెద్ద చర్చ అయ్యి దాంతో చాలామందిని సస్పెండ్ కూడా చేశారు. ఇలాగ కాళహస్తికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా రకరకాల వివాదాలు ఉన్నాయి. మేబీ ఇతను తెలియక ఆ వివాదంలో ఇరుక్కున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇది చేసింది చైర్మన్ అంజూరు శ్రీనివాస, అతనికి హారతి ఇచ్చాడు, దాన్ని అతను తిప్పాడు ఇలాగ. కానీ ఎవరు మరి వీడియో కూడా తీయకూడదు, అక్కడ సెల్ ఫోన్లు కూడా అలౌ లేదు. మరి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సెలబ్రిటీ వచ్చినప్పుడు ఈ గుళ్ళల్లో అన్ని రూల్స్ బ్రేక్ చేసేస్తారు, అన్ని రూల్స్ బ్రేక్ చేసి అందరిని అలౌ చేస్తారు. గన్మెన్లు ఉంటారు, అందరిని మామూలుగా చాలాసార్లు చెప్పులు వేసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. ఇలాగ హడావిడి చేస్తారు, అంటే దేవుడి కంటే సెలబ్రిటీ ఎక్కువ అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. మనం తిరుమలలో కూడా ఇలాంటి చాలా వివాదాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు. సో ఇది ఇది నాకు తెలిసి ఏంటంటే ఈ అబ్బాయి పెద్దగా ఇప్పుడు చిన్న అతనికి అంత ఏజ్ లేదో, అతనికి అంత అనుభవం లేకపోవచ్చు. వాళ్ళు చెప్పుండాలి, వాళ్ళు చెప్పకుండా చేయడం అనేది ఇది. కానీ దీన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు వివాదం చేస్తున్నారు, ముఖ్యంగా బీజేపీ వర్గాలు దీన్ని వివాదం చేస్తున్నాయి.